సమస్యలు పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ ఐకేపీ పీఓఏలు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ర్యాలీగా తరలివచ్చి ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగులకు 26,000 రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని అన్నారు. ఇక సెర్ప ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. 10 లక్షల రూపాయలు సాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. జీవో నెంబర్ 58ను సవరించి ఇక వివోఏల రెన్యువల్ పద్ధతిని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ప్రధానంగా గ్రామ సంఘం గ్రేడింగ్లతో సంబంధం లేకుండా ప్రతీ నెల వేతనాలు ఖాతాలో వేయాలని అన్నారు. అర్హులైన వివోఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలన్నారు. తదితర డిమాండ్లు నెరవేర్చాలని వారు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ వివోఏలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. ఈ యొక్క నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐకేపీలో పనిచేసే వివోలుగా పనిచేస్తున్నటువంటి వాళ్లను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు సిఐటి ఆధ్వర్యంలో. వాస్తవంగా ఎన్నికల కన్నా ముందు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాట 8 నెలలు అవుతున్నది. ఎన్నికలలో ఇచ్చిన హామీలని నెరవేర్చడంలో లోపం జరుగుతుంది కాబట్టి ఇచ్చిన హామీలని నెరవేర్చాలని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా ఐకేపీ వివోఏలకు కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని, వారిని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ప్రమోషన్లు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉద్రేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం.